నమస్కారం అండి, పల్లవియక్కా ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఉన్న వస్తువులతోటి సువాసనతో కూడినటువంటి తిలకం తయారీ విధానం అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే తిలకం తయారీ విధానం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను రెండు రకాల కుంకుమతోటి ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని ఈరోజు వీడియో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనకు కావాల్సింది రోజ్ వాటర్ అండి, అలాగే హోమ్ మేడ్ కుంకుమ. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో కుంకుమ అనేది తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అలాగే గ్లిజరిన్ అన్నమాట, గ్లిజరిన్ కూడా మనం తిలకం తయారీ విధానంలో ఒక ముఖ్యమైన పార్ట్గా ఉపయోగిస్తామన్నమాట. గ్లిజరిన్ తర్వాత ఇంకా అత్తరండి, చాలా మంచిగా సువాసన రావాలంటే కంపల్సరీగా అత్తర అనేది కలపాలి. లేదు మాకు అవసరం లేదు, మంచి వాసన అక్కర్లేదు అనుకున్నట్లయితే ఇది ఒక్కటే స్కిప్ చేసేయండి. మిగతావన్నీ కంపల్సరీగా కావాల్సిన వస్తువులే. అలాగే ఇక్కడ నేను తీసుకున్నది అలోవెరా జెల్ అండి, విఎల్సిసి ప్రోడక్ట్ తీసుకున్నాను. మీరు ఎటువంటి ప్రోడక్ట్ అయినా అలోవెరా జెల్ తీసుకోవచ్చు. అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ అన్నమాట, ఒకటైతే సరిపోతుందండి. తక్కువ క్వాంటిటీలో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్పూన్కి ఎంత కావాలి, 1 స్పూన్ కుంకుమకి మనం తిలకం తయారీ విధానము చూపిస్తున్నామండి ఇక్కడ వీడియోలో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ముందుగా కుంకుమ వేసుకోవాలండి. నేను చెప్పాను కదా చాలా ఈజీగా 10 నిమిషాలు తయారు చేసుకున్న కుంకుమ అండి, చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. దీంట్లో ఉండలు లాంటివి ఏమీ లేకుండా ముందుగా ఒక స్పూన్ తీసుకొని చక్కగా కలుపుకోండి. ఇక్కడ 2 స్పూన్లు కుంకుమ తీసుకున్నానండి, మీరు వీడియోలో జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఈజీగా ఇంట్లోనే మనం తిలకం అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఏ బబుల్స్ లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాము. తర్వాత అలోవెరా జెల్ వేద్దామండి, 1 స్పూన్ అలోవెరా జెల్. నేనైతే మార్కెట్లో దొరికిన అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. వేసిన ప్రతిసారి కూడా చక్కగా ఒక్కొక్కటి కూడా వేసి వెంటనే కలుపుతూ ఉండండి కుంకుమని. మనకి మార్కెట్లో బయటగా ఎటువంటి రసాయనాలు కలుపుతారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి పెట్టినా కూడా చాలా సేఫ్ కదా, కాబట్టి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మనకి పాతకాలంలో అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా ఈ విధంగానే తయారు చేసి పెట్టారండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బయట షాపులో దొరికే వాటికి ఈజీగా తయారయ్యడానికి అందరూ కూడా అలవాటు పడిపోయారు. అందరూ బిజీ లైఫ్ కదా, అలా కాకుండా ఇంట్లోనే మీరు ఒక 10 నిమిషాలు కేటాయించినట్లయితే ఈ విధంగా కుంకుమ అనేది హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు అండి. తర్వాత మనం రోజ్ వాటర్ వేసాము, అలాగే గ్లిజరిన్ కూడా 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుని మళ్ళీ కలుపుకోండి. వేసిన ప్రతిసారి కూడా ఒక్కొక్కటి వేసి కలుపుకున్నట్లయితే కుంకుమలోకి ఇమిడిపోతుందండి, కాబట్టి ఈ విధంగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. రోజు వాటర్ ఎందుకు వేస్తున్నాము అంటే మీకు లిక్విడ్గా కావాలి కాబట్టి, మనం తిలకం చెప్తున్నాం కదా ఆ లిక్విడ్గా కావాలి కాబట్టి మనం రోజు వాటర్ అనేది చూసుకొని కలుపుకుంటామండి. ఇలా గ్లిజరిన్ కూడా కలిపేసుకున్న తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్ కలుపుతున్నామండి. ఇందులో చాలా హెల్దీ కూడా, మీకు ఈ విటమిన్ క్యాప్సిల్ గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా విడిగా మనం ఫేషియల్స్లో కానీ హెయిర్లో కానీ యూజ్ చేసినట్లయితే, అలాగే ఇక్కడ తిలకం తయారీ విధానం కూడా చూపిస్తున్నాము. చిన్నగా కట్ చేసుకొని 1 క్యాప్సిల్ ఇందులో వేసుకోండి. మనకి ఎంత తయారు చేసినా సరే మంచి స్మెల్ అనేది ఉన్నట్లయితే మరింత మనం ఫ్రెష్గా ఫీల్ అవుతాము, అందుకని ఇందులో అత్తర కూడా మేము ఉపయోగిస్తున్నామండి. ఇది ఆప్షనల్ అన్నమాట అత్తర్ అనేది, మనం ఇక్కడ స్మెల్ కోసమే యూజ్ చేస్తున్నామండి, లేదంటే అవసరం లేదు. చక్కగా మీరు 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టుకున్నా సరే ఓపెన్ చేసినప్పుడు మంచి సువాసన కూడినటువంటి తిలకం అనేది మనకి మంచి అరోమా స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి, ఫ్రెష్నెస్ ఉంటుంది. పెట్టుకున్న ప్రతిసారి కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు మళ్ళీ నేను అత్తర వేసిన తర్వాత కూడా మళ్ళీ కలుపుతున్నాను. ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనకి చాలా థిక్గా ఉంది కాబట్టి పల్చగా అవటం కోసం కొంచెం రోజ్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను.
ఇలా లిక్విడ్గా అయిన తర్వాత కొంచెం అటు థిక్గా ఉన్నా పల్చగా ఉన్నా సరే ముఖం మీద పెట్టినప్పుడు కారిపోతుంది కాబట్టి చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా అత్తరు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసాము. చూసారా ఎంత సాఫ్ట్గా మంచి కలర్తో ఉందండి. ఇప్పుడు ఇందులోకి ఇటువంటి ఒక పీలర్ను యూజ్ చేసి వేసేసుకున్నట్లయితే ఎక్కడ కింద పడకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీకు చేతి మీద కూడా చూపిస్తానండి, మంచి కలర్ కనిపిస్తుందండి. అందరికీ కలర్ నచ్చకపోవచ్చు, అలాగే వేరొక రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్న కుంకుమతోటి కూడా ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని నేను తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు చేతి మీద వేస్తున్నాం కదా, చూసారు ఎంతగా బాగుందో కదా కలర్, మంచి కలర్ అండి కుంకుమ కలర్, ఎంత బాగుందో కదా. అలాగే ఈ కుంకుమతోటి కూడా ఏ విధంగా తయారు చేయాలని చూపిద్దాము. అలాగే రోజ్ వాటర్ అండి, చెప్పాను కదా రోజ్ వాటర్ అనేది మనకి పలచగా అవ్వటం కోసమే తప్ప మరి ఏం కాదండి. వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత గ్లిసరిన్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత అత్తరు. మంచి కలర్ కోసం మనం ఈ కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ విటమిన్ క్యాప్సల్ ఒకటైతే సరిపోతుందండి. చూసారా ఎంత చక్కగా మనం కలిపేసుకుంటున్నాం కదా. ఇలా అన్నీ వేసేసి కలిపేసుకోండి ఒకసారి. అలాగే థిక్గా ఉన్నట్లయితే పలచగా అవటం కోసం కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. ఎంత మంచి కలర్ కనిపిస్తుందో కదా. ఇలా తయారు చేసిన తర్వాత పిల్లలకు పెట్టినట్లయితే చాలా సేఫ్గా కూడా మనకి బయట అమ్మే రసాయనాల కన్నా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తిలకం తయారీ విధానం. ఎంత ఫ్రెష్గా తయారు చేసాము కదా. ఇప్పుడు దీన్ని కూడా పిల్లలు యూజ్ చేసి చక్కగా మనం బాటిల్లో కానీ పోసేసుకుందాం. మీకు ఎప్పుడైనా థిక్గా అయినట్లయితే కొంచెం రోజ్ వాటర్ వేసి మళ్ళీ కలుపుకొని బుట్ట అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉంది కదండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవియక్కా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందనే విషయాన్ని కూడా నా కమెంట్ రూపంలో తెలియచేయండి. మీలో ఎవరైనా ఈ వీడియో చూసి మీరు కనుక రెడీ చేసినట్లయితే తిలకాన్ని నాకు ఆ విషయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజెప్పండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇప్పుడు మీకు ఇది చేతి మీద వేసి చూపిస్తానండి, మీకు కలర్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. చూసారా ఎంతో ఫ్రెష్గా ఉండే తిలకం తయారీ విధానం అండి. మంచి స్మెల్ కూడా వస్తుందండి అత్తరు వేసాం కాబట్టి. రెండు చూడండి దగ్గర పెట్టినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, కలర్ వేరియేషన్ కూడా మీకు తెలుస్తుంది ఇందులో. ఇదండి వీడియో. ఓకేనా మరి.